ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలములో ఆరవ బుధవారము మీరిప్పుడు ఆరాధించుచున్న ఆ తెలియని దేవుని గూర్చి నేను మీకు ప్రకటించుచున్నాను మొదటి పఠనము అపోసుల కార్యములు పదిహేడవ అధ్యాయము పదహైదవ వచనము మరియు ఇరవై రెండవ వచనము నుండి పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనం వరకు ఆ దినములలో పౌలును తీసుకొని పోవువారు ఏతెన్సు వరకు అతని వెంట వెళ్ళిరి పిమ్మట శిలాసు తిమోతీయులు సాధ్యమైనంత త్వరలో తనను చేరవలయునని పౌలు ఆజ్ఞాపించగా ఆ ఉత్తర్వులతో వారు వెని తిరిగి బెరయాను చేరిరి అప్పుడు పౌలు అరేయుపగాసు సవ ఎదుట నిలబడి ఏతెన్సు పౌరులారా మీరు మిక్కిలి భక్తిపరులని నాకు తోచుచున్నది ఏలయనా నేను మీ నగరములో నడిచిపోవునప్పుడు మీ పూజాస్థలములను చూచితిని తెలియని దేవునికి అని వ్రాయబడి ఉన్న ఒక బలిపీఠమును నేను అందు చూచితిని కనుక మీరు ఇప్పుడు ఆరాధించుచున్న ఆ తెలియని దేవుని గూడ్చియే నేను మీకు ప్రకటించుచున్నాను ఈ ప్రపంచమును దానిలోని సమస్తమును సృష్టించిన దేవుడే పరలోక భూలోకములకు ప్రభువు ఆయన మానవ నిర్మితమైన ఆలయములో నివసింపడు ప్రజలందరకు జీవమును శ్వాసమును సమస్తమును ఇచ్చు ఆయన మనుష్యుల క్రియలపై ఆధారపడడు ఒక పురుషుని నుండియే ఆయన అన్ని జాతుల జనులను కలిగించి భూలోకమందంతటా వారిని నివసింపచేసెను ఆయన ముందుగానే వారి వారి కాల పరిమితులను వారి వారి నివసించు స్థలముల సరిహద్దులను స్థిరపరచెను వారు ఆయన కొరకు అన్ని ప్రక్కలను వెతికి అయినను కనుగొనుటకై ఆయన ఇట్లు చేసెను అయినను దేవుడు నిజముగా మనలో ఏ ఒక్కరికి దూరముగా లేడు ఏలన ఆయన ఎందే మనము జీవించుచు సంచరించుచున్నాము ఉనికిని కలిగియున్నాము మీలో కొందరు కవులు చెప్పునట్లుగా మనము ఆయన బిడ్డలమే దేవుని బిడ్డలమైన మనము దైవ స్వభావమును మనుషుల కల్పనా కౌశలము వలన మలచపడిన బంగారముతో కానీ వెండితో కానీ పోల్చవచ్చునని భావింపరాదు మానవులు అజ్ఞానులుగా ఉన్న కాలములో దేవుడు వారిని గూడ్చి పట్టించుకొనలేదు కానీ ఇప్పుడు ఎల్ల ఎడల ప్రజలందరూ హృదయ పరివర్తన చెందవలేనని ఆజ్ఞాపించుచున్నాడు ఏలయన ఆయన ఎన్నుకొనిన ఒక మనుషుని మూలమున ప్రపంచమునందంతటిని నీతి ప్రకారము తీర్పు చేయుటకు ఒక రోజును నిర్ణయించి ఉన్నాడు ఆయన ఆ మనుష్యుని మృతులలో నుండి లేపుట ద్వారా ఈ విషయమును గూర్చి అందరకు దృఢపరచెను అని పలికెను పౌను చెప్పిన మృతుల పునరుత్నమును గురించి విన్నప్పుడు కొందరు అతనిని ఎగతాళి చేసిరి కానీ కొందరు ఈ విషయమును మరలా వినవలయునని కోరుచున్నాము అనిరి తరువాత పౌను వారిని వీడి వెళ్ళిపోయెను కొందరు అతడు చెప్పినది విని విశ్వసించి అతని పక్షమును చేరిరి వారిలో అరేయో పగాసులోని సభ్యుడైన డయోనిసియాసు డెమారీసు అను పేరు గల శ్రీ మరికొందరు కలరు తరువాత పౌలు ఏతిన్సును వీడి కొరింతి నగరమునకు వెళ్ళెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తికీర్తన భూమ్యాకాశములు నీ మహిమతో నిండియున్నవి ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము పదహారవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పదహైదవ వచనము వరకు నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది కాని ఇప్పుడు మీరు వాణిని భరింపలేరు ఆయన సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును ఆయన తనంతట తాను ఏమియు బోధింపక తాను వినిన దానినే బోధించును జరగబో విషయములను మీకు తెలియచేయును ఆయన నన్ను మహిమపరచును ఏలయన ఆయన నా నుండి గైకొనిన దానిని మీకు తెలియచేయునని చెప్పితిని తండ్రికి ఉన్నదంతయు నాది అందుచేత నా నుండి గైకుని మీకు తెలియచేయును అని చెప్పితిని ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు కలుగునుగాక